ఈ పూరి అందర ఎంత ఉంది, నా ముఖం ఎంత ఉంది, పూరీలు అలా నోట్లో బ్లాస్ట్ అయిపోయింది. డాక్టర్స్ ఎప్పుడైనా ఒక కప్పు ఛాయ్ తాగితే చాలా అంటారంట, సో నేను ఈ కప్పు చాయ్ తాగుదాం అనుకుంటున్నాను. ఇక్కడ ల్యాబ్లో ఇప్పుడు పేరు రివీల్ చేద్దాం రా. ఏంటి పేరు? రాజా ఫుడ్సా? అరే లేదు రా, చేంజ్ చేశారు పేరు. పెద్ద సమస్య వచ్చి పడిందే. నై చేంజ్ చేశారు రా, తాజా టిఫిన్స్ అని ఉండే, బట్ ఇక్కడ పేరు మాత్రం తాజా ఫుడ్స్ అని ఉంది. నేను చెప్పాగా తాజా టిఫిన్సే, బట్ ఇక్కడ మాత్రం పేరు తాజా ఫుడ్స్ అని ఉంది. ఘీకారం దోశ ఒకటి, బటర్ పన్నీర్ దోశ, 2 ఇడ్లీ, ఒక వడ వస్తుందా, అదొకటి, పూరి ప్లేట్ ఒకటి, సింగల్ వడ సపరేట్ సపరేట్ ఇస్తారు ఇక్కడ. హిడెన్ కిచెన్ ఏం లేదు, జస్ట్ లైవ్ కిచెన్ ఉంది. పూరి ఏం తింటుంది? సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ ఇదేంటుంది, ఆగు, ఘీకారం దోశ. బా ఎన్ని రోజులైంది తిని ఇక్కడ, ఘీ అలా నోట్లో బ్లాస్ట్ అయిపోయింది. నైస్. ఇప్పుడు కమెంట్లు వేసుకుంటారు మొత్తం నువ్వే తింటావారా, అక్కడ ఇద్దరు ఉన్నారు అది ఎవరికి కనిపించరు. చాలా పూరి ట్రై చేద్దాం. ఈ పూరి అందరూ ఎంత ఉంది, నా ముఖం ఎంత ఉంది, కంచం ఏంటి ఎంత ఉంది, దీన్ని పూరీలు అంటారా సార్? పూరీలు పాజిటివ్ ఉంది. పూరి పూరి ఎక్కువ తినను, బట్ స్టిల్ ఇప్పుడు ట్రై చేశాను, బాగుంది. నేను అన్నీ లాగిద్దాం ఫస్ట్, అదే అన్నీ ట్రై చేద్దాం. సో వడ టైం. వడ ఎంత క్రిస్పీ ఉంది తెలుసా? వడ క్రిస్పీనెస్ వినిపిస్తా, వచ్చిందో లేదో తెలియదు కానీ చాలా క్రిస్పీగా ఉంది. నాకు మళ్ళీ ఘీకారం నచ్చింది, ఇంకోసారి బయట తీసుకుంటా. యాక్చువల్లీ బాగుంది. మూడు అయిపోయినాయి. ఇడ్లీ ఇడ్లీ ఎక్కడ ఇడ్లీ కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే చాలా సాఫ్ట్ ఉంటుంది. ఇలా సో ఇడ్లీని నేనైతే ఇడ్లీ తిని సాంబార్ తాగుతా, ఇంకా మీరు ఎలా తింటారు నాకైతే తెలియదు. ఆహా వెన్న ఇంగువ ఇంగువా అంటుంది, అంత బాగుంది. సో ఇంకా నేను జనరల్గా తినే డిష్ పనీర్ బటర్ మసాలా. ఒకసారి ఇట్రా జూమ్జి, పనీరు బటరు ప్లస్ మసాలా పేరుకు తగ్గట్టు కొట్టాడు, అంటే చట్నీ ఎక్స్ట్రా ఉందనుకో, మధ్యలో నుంచి తుంచుతా, ఇలా మధ్యలో తుంచితే వితౌట్ చట్నీ టేస్ట్ టేస్ట్. స్వాహ చాలా సాఫ్ట్. నాకు తెలిసి వీళ్ళు చాలా హైజీన్ మెయింటైన్ చేస్తారు, లోపల నేను అడగలేదు బట్ అడిగితే పంపించచ్చు. బట్ మీకైతే తెలుసు కదా ఈ తాజా టిఫిన్స్ కిచెన్స్ అన్నీ అదే టైప్లో ఉంటుంది, కానీ ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ అండ్ స్టైల్ ఉంది. బ్లాండ్ ఫుడ్ అయితే కాదు చట్నీతో. దీని చట్నీ 2 టైప్స్, ఒకటి ఇలా ఉంటుంది, ఇంకోటి థిక్గా ఉంటుంది. నాకు ఇది ఇష్టం,
ఇంకోటి ఇది అల్లం చట్నీ. సో ఓవరాల్ ఫుడ్ ఇస్ సూపర్ గుడ్. ఇంకా నేను మేము ఇది కంప్లీట్ చేసి మీకు మళ్ళీ పెడతాం. ఓకే, అయిపోయింది. మళ్ళీ వేసేసిన అనుకుంటారు ఇక లాస్ట్ బైట్స్. సో ఇక్కడ ఇంకోటి పాలక్ పూరి అని ఒకటి ఉంది, అదొక్క టేస్ట్ చేసి ఇంకా ఛాయ్ తాగి ర్యాప్. అప్పటికప్పుడే మనం తిన్నది ఒక్క సెకండ్లోనే ఆయన వచ్చి క్లీన్ చేస్తుంటాడు. హైజీన్ బాగుంది యాక్చువల్లీ. అన్నీ తినేసిన తర్వాత ఇక్కడ ఒక పాలక్ పూరి ఉంటుందంటే ట్రై చేయడానికి వచ్చాం. చలో లెట్స్ ట్రై దిస్ యాజ్ వెల్. టేస్ట్ టేస్ట్ చాలా సాఫ్ట్ ఉంది ఈ పూరి, దానికన్నా చాలా సాఫ్ట్ ఉంది. టేస్ట్ ఉంది, డిఫరెన్స్ ఉంది. ఊరికే ఇట్లా వేసేయడం కాకుండా ప్రాపర్ ఆ పాలక్ టేస్ట్ వస్తుంది. నైస్. డాక్టర్స్ ఎప్పుడైనా ఒక కప్పు ఛాయ్ తాగితే చాలంటారంట. సో నేను ఈ కప్పు తాగుదాం అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇలాంటి కప్పుల్లో తాగే వాళ్ళు కూడా ఉన్నాను అనుకుంటారు. మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని నేను ట్యాగ్ చేస్తా. మీరు మీ ఫ్రెండ్స్ ట్యాగ్ చేసి చెప్పండి ఈ కప్పులో ఛాయ్ తాగుతారా. ఒక్క రావాల్సింది ఇక్కడ ట్యాగ్. అంటే నాకు తెలిసి ఇదొక మంచి ఫుడ్ కోర్ట్ అన్నమాట. అన్నీ దొరుకుతాయి, బెస్ట్గా ఉన్నాయి. సో మీకు తెలిసింది మన ఏదైనా జెన్యున్ రివ్యూ. సో ఛాయ్ బెస్ట్ ఇక్కడ, ఫుడ్ బెస్ట్. ఇంకా నేను చైనీస్ అవి ట్రై చేయలేదు, ఒకవేళ చేయాలనుకుంటే చెప్పండి, నేను పక్కా ట్రై చేసి చెప్తాను. డన్ విత్ తాజా టిఫిన్స్. ఇప్పుడు తాజా ఫుడ్స్ అయిపోయింది అది. సో ఇది మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఫస్ట్ థింగ్, క్వాలిటీ చాలా బాగుంటుంది, హైజీన్ చాలా మెయింటైన్ చేస్తున్నారు. సో యూ కెన్ ట్రై. ఇలాగే మనం ఇంకా కొన్ని చేస్తూ ఉందాం, ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉందాం. బట్ నీడ్ యువర్ హెల్ప్. సబ్స్క్రైబ్ చేసుకోండి, వ్యూస్ ఇలానే షేర్ చేస్తూ ఉండండి. ఒక మంచి ఇలా ఏదో ఓవర్ హైప్ ప్లేసెస్ని మళ్ళీ ఓవర్ హైప్ చేయడానికి కాకుండా జెన్యున్గా రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తుంటాము. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఫుడీ ఫ్రీ విల్లర్.